అందుకే మీ మామూలు యాత్రని ఒక విహారయాత్రగా మార్చుదాం అనుకుంటున్నాను. జనరల్ గా బర్త్డే చాక్లెట్లు ఇస్తారు, కానీ నేను వీళ్ళందరికీ టికెట్లు ఇస్తాను ఫ్రీగా. మరి అందరూ టికెట్లు తీసుకున్నారు అయినా పర్లేదు సార్, డబ్బులు నేను ఇస్తాను. టికెట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. ఓకే, అందరు టికెట్లు తీసుకున్నా. సూపర్. ఏమయ్యా మీ అందరికి విశ్వాసం ఉందా? ముత్తుల తమ్ముడు దానకర్ణుడు మీ అందరి దగ్గర టికెట్లు తీసుకుని డబ్బులు ఇస్తే సైలెంట్ గా ఉంటారా? తమ్ముడు నీ పేరేంటి? తిరుపతి సార్. తిరుపతి, తిరుపతికి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఆపండి సార్, ఎప్పుడు ఇదే ట్యూన్? నీ దగ్గర ట్యూన్ కూడా ఉందా? యా, ఓన్ కంపోజింగ్. తిరుపతి తండి, తిరుపతి తిరుపతి, తిరుపతికి హ్యాపీ బర్త్డే. అమ్మ ముడుచ్చు. ఏంటి బాబు, వీళ్ళందరి టికెట్ నువ్వు తీసుకున్నావా? అవును సార్, బస్సులో అన్ని టికెట్లు నేనే తీసుకున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవాళ నా బర్త్డే, అందుకే బస్సులో సోలోగా జాలీగా వెళ్దాం అనుకున్నాను. కానీ కాకులాగా ఈ క్రౌడ్ అంతా ఎక్కేశారు సార్. సార్, టికెట్లు నాకు సీట్ లేదు, టికెట్ లేని వీళ్ళందరూ హ్యాపీగా కూర్చున్నారు. ఏంటి సార్ ఇది? అంటే వీళ్ళ దగ్గర టికెట్ లేదు. నాకే సంబంధం లేదు సార్. సార్, టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఏం చేస్తారు సార్? 500 ఫైన్ ఇస్తాం. కట్టకపోతే? 6 నెలలు జైల్లో పెడతాం. 6 నెలలు కాదు, 1 ఇయర్ సార్. వన్ ఇయర్ జైల్లో పెడతాం. ఓ, 1 ఇయర్ జైలా? కూర్చోండి, 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 కూర్చోండి. 4 రూపీస్ 40, 4 రూపీస్ 40. టికెట్ జైలా? టికెట్ డబ్బులే. ఇదిగో ఇసుకో. అమ్మా, 5.50, 5.50, 5.50. బాబు, 6.60, 6.60, 6.60. కండక్టర్, కండక్టర్ నీకు ఫ్రీ, కూర్చో. 6.60, 6.60, 6.60. బాబు, 5.50, 5.50, 5.50. తీసుకోండి, 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 తీసుకోండి. త్వరపడండి, లేట్ చేస్తే 6 నెలల జైలు శిక్ష. నాకు టికెట్ ఇవ్వండి. మీరే ఒక టికెట్. మీకు టికెట్ ఎందుకు? మీకు ఫ్రీ. తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. హలో, ఏంది? ఏం లేదు సార్, మా ఏరియాలో చిన్న ఫంక్షన్, అందుకే కలెక్షన్. కలెక్షన్? యా. ఏందో నాకు అర్థమైతలేదు. టికెట్లు ఉన్నారా? జాగ్రత్తగా పెట్టుకో. బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని వీడిని ఒక్కనే చూశాను. ఆ ఏరియా పోస్టర్ వేసానరా. ఇదిగో నీ వాటా. ఏంటమ్మి ఇంత రిస్క్ తీసుకొని పనిచేస్తే 200? ఈసారి సర్దుకుపో అన్న. నెక్స్ట్ వీక్ పెద్ద రేంజ్. పెద్ద రేంజ్ అంటే ట్రైనా? ఫ్లైట్. ఫ్లైట్? నెక్స్ట్ వీక్ రాణి పెద్ద మనిషి అవుతుంది కదా, అప్పుడు నీకు సూపర్ పార్టీ ఇస్తానే. రాణి అంటే నీ కూతురే. ఏంటర పోస్టర్ మన పుష్పిరా. ఈ కాలంలో ఏకంగా వాల్ పోస్టర్లే వేసేస్తున్నారు. రే తిరుపతి, నువ్వు ఎందుకు పుట్టలేదురా? ఏంట్రా మీరు పోస్టర్ వేసి పబ్లిసిటీ చేస్తున్నారు? న్యాయంగానే మీరే పోస్టర్ అతికించాలి. అది మీరు అతికించలేదు. మా తిరుగు చేసాడ పని. అది కూడా బస్సులో బ్లాక్ టికెట్లు అమ్మి. అదంతా నాకు అనవసరం. పోస్టర్లు అంటించకూడదు అంతే. మీరు మాత్రం మా ఏరియా అమ్మాయికి సైట్ కొట్టచ్చు, కానీ మేం మాత్రం మీ ఏరియా అమ్మాయికి పోస్టర్ అంటించకూడదా? అంటించకూడదు. రే, మరీ అదిగా పోస్టర్లు అన్ని చించేయండ్రా. చించండ్రా. ఇలాగే పోయినసారి దూల్పెట్టుంచో గ్యాంగ్ వస్తే ఏం జరిగిందో తెలుసా? చెప్పరా. ఏం జరిగిందో తెలుసా? ఇదే జరిగింది. Come in.
సాయంత్రం లుమిని పార్కు. పులితో కాదురా, సింహం ఒంటి మీద చెయ్యొచ్చు చూడండి తెలుస్తుంది. సింహం వాడేవరా? మామా చేతులు పెట్టినారా? ఇది గుమ్మిరా. నిప్పుడంట్రా. మిక్సింగ్ మిక్సింగ్. ఎయిరా ఎయిరా ఎయిరా. తిను. నేను చాలా మంచోడిని, పబ్లిక్ లో కొట్టి అవమానించొద్దు. బేసిక్ గా నే అనాథని. ఇట్లు టైగర్ కుమార్. నువ్వు టైగర్? ఏంటి గుంపంతా, ఏంటి గొడవ? తెలియ సార్, ఇప్పుడు దాకా సినిమా చూసినట్టు గుడ్లప్పగం చూస్తున్నా తెలియదంటే ఎవరా వెళ్ళాడు? బాలేవారు సార్, ఫైటింగ్ చేసేవాళ్ళు అడ్రస్ చెప్పి ఫైటింగ్ చేస్తారా? నేను చెప్తాను సార్, నేను చెప్తాను. ఎవరై నువ్వు? ఈ గొడవ చేసిన నువ్వేనా? చచ్చా నేను కాదు సార. అసలు ఈ గొడవ కారు కూడా ఎవడో, వాడు ఎక్కడ ఉంటాడో, వాడు అడ్రస్ తో సహా నేను చెప్తాను. అదేం సార్, ఆ పోరం బోకోడి అడ్రస్ అడిగితే మీ అడ్రస్ ఇచ్చారేంటి? ఆ పోరం బోకోడి నా కొడుకే గనక. ఏం డౌటా? వాళ్ళ అమ్మనడి కన్ఫర్మ్ చేయనా? వద్దులేండి. వాళ్ళు లోపల మెక్కుతున్నాడు, సైలెంట్ గా వెళ్ళి చేపెట్టుకోండి, సౌండ్ చేస్తే జంప్ అయిపోతాడు. ఓకే సార్, కమాన్. ఆ సౌండే వద్దన్నాను, వెళ్ళండి వెళ్ళండి. ఓకే కమాన్. పోలీసులు పోలీసులు తమ్ముడు జగన్నారా? అయ్యో ఇక్కడ సేఫ్టీ లేదు. అయ్యో అమ్మా ఇల్లు పట్టావు. అమ్మా ఎక్కడన్నా? అమ్మా ఇక్కడే ఉన్నాను. అమ్మా పోలీసులమ్మా, వద్దమ్మా, బొమ్మ చెప్పమ్మా, అమ్మా కామే అమ్మా, వద్దని చెప్పమ్మా. రా భయపడకు, రా. థ్యాంక్స్ అమ్మా, తీసుకెళ్ళండి. ఓకే అమ్మా. అమ్మా ఏంటి? జస్ట్ మినిట్ సార్. అమ్మంటే గోరు ముద్దలే గాని ఇలా పోలీస్ గుద్దలు తినిపించకూడదు. రే చంపేస్తాను రా. రే నిన్ను రే పట్టేదా. రే నిన్ను రెస్పెక్ట్ లేకుండా. రెస్పెక్టా? అసలు మా నాన్న ఎవరో తెలుసా? మీ నాన్నేనమ్మా నిన్ను పట్టించింది. నాన్న? అవును నాన్న. ఇంట్లో వాళ్ళకి లొంగకపోతే వీధిలో వాళ్ళు లొంగ తీస్తారు, అందుకే పోలీసులు పట్టించా. వాళ్ళు తీసుకెళ్లి నాలుగు పీకితే అప్పుడు కానీ బుద్ధి. మీ నాన్న కూడా నేను లోపల ఎంచుంటే మీకు బుద్ధి వచ్చేది. నాకు బుద్ధి ఉంటే నిన్నెందుకు అంటాను రా. చూసావా, బజార్ భగత్ సింగ్ లాగా స్టైల్ వాడను, వీడు బాగుపడతాను నమ్మకం నాకు లేదు. నువ్వు నీ ఫేసు నీ గెటప్పును. నీ పేరేంట్రా? పతి తిరుపతి. దెబ్బ పోలీస్ దెబ్బ. మరి అంత దారుణం కొడతారేంట? నీ పేరేంట్రా? ఆగండి సార్, వీడు పులిహోర ఎక్కువ తింటాడు అందుకే పిలుస్తాం సార్. నీ పేరే? అఖిల్ అంత చేస్తావట్రా. నీ పేరేంట్రా? నీ పేరేంటి? నీ అమ్మ పేరేంటి? నీ నాన్న పేరేంటి? నా పేరు కూడా వాడు మోగోడు సార్. ముందే చెప్పొచ్చుగా. నీ పేరేంట్రా? బ్లేడ్ గణేష్ సార్. బ్లేడ్ గణేష్? పుష్పలత పుష్పవతి అయితే ఏంటి, కాకపోతే ఏంటి? దాని గురించి ఊరంతా పోస్టర్లు అతికించి ఇంత పబ్లిసిటీ చేయాలా? ఊరుగాను సార్.
ఐదేళ్ళకి ఒకసారి వచ్చి ఎమ్మెల్యేలకు పోస్టులు వేస్తారు, ఎంపీలకు పోస్టులు వేస్తారు. మా పుష్పికి పోస్టర్ ఎందుకు వేయకూడదు సార్? వేయకూడదు. ఎందుకు వేయకూడదు సార్? వేయకూడదు. ఎందుకు సార్? ఎందుకంటే అది నా కూతురు.